సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు సీఎం జగన్ బర్త్డే కానుకగా మహీ రాఘవ రిలీజ్ చేసిన యాత్ర 2 పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాత్ర సీక్వెల్ అంచనాలు పెంచుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు. నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు. కింగ్ నాగార్జున కూడా సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్ర 1 కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం యాత్ర 2. ఇందులో వైఎస్ఆర్ తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరును చూపించబోతున్నాడు దర్శకుడు మహీ రాఘవ. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టినరోజు కానుకగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. సీక్వెల్లో వైఎస్ఆర్ పాత్రను మరోసారి మమ్ముట్టి పోషిస్తూ ఉండగా వైఎస్ జగన్ పాత్రలో జీవా కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 8న యాత్ర 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ప్రశాంత్ నీల్ అసలు విషయం చెప్పేశాడు. సలార్ కన్నడ సినిమాకు రీమేక్ అని కన్ఫర్మ్ చేసేశాడు. దాంతో ఇంతకాలం ఈ సినిమాపై వచ్చిన రీమేక్ రూమర్ నిజమైంది. అయితే ఇందులో తన తప్పేం లేదని, అంతా ప్రభాస్ ఇష్టంతోనే జరిగింది అంటూ రెబల్ పై రీమేక్ ఐడియాను తోసేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఉగ్రం అనగానే తెలుగు ఆడియన్స్ వెంటనే అల్లరి నరేష్ నటించిన ఉగ్రం అనుకుంటారు. కానీ 2014లోనే కన్నడలో ఉగ్రం పేరుతో ఓ సినిమా వచ్చింది. పైగా ఆ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్, శాండిల్వుడ్ లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమా చూసి ప్రభాస్ ఫిదా అయిపోయాడు. వెంటనే ప్రశాంత్ నీల్ తో వర్క్ చేయాలనుకున్నాడు. అదే స్పీడ్ లో ప్రశాంత్ నీల్ కూడా మరో కథను కాకుండా ఉగ్రం ను రీమేక్ చెయ్యాలనే ఐడియాను రెబల్ ముందు ఉంచాడు. అందుకు ప్రభాస్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా మొదలైంది సలార్ రీమేక్. అయితే ఉగ్రం మూవీకి సలార్ అఫీషియల్ రీమేక్ అంటే కాదంటే కాదు అంటున్నాడు ప్రశాంత్ నీల్. ఉగ్రం కథలో చెప్పాల్సింది చాలా ఉందని, వాటిని సలార్లో కవర్ చేశానని, ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లు కథను కూడా చాలా మార్చాను అని చెప్పాడు. అంతేకాదు ఉగ్రం స్టోరీని కేజీఎఫ్ రేంజ్ లో చూపించాలనుకునే తన కల ఇప్పుడు నెరవేరినందుకు ఆనందంగా ఉంది అంటున్నాడు. ఒకే ఏడాదిలో 3 సినిమాలు విడుదల చేయడం అంటే అంత ఈజీ కాదు. పైగా షారుఖ్ లాంటి బడా స్టార్ అలాంటి పని చేశాడంటే అతను ఎంత ఆకలితో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇయర్ మొత్తం కింగ్ ఖాన్ సినిమాలు సందడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు డమ్కీతో తిరిగి వచ్చాడు షారుఖ్. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందా? మరోసారి షారుఖ్ 1000 కోట్లు కొల్లగొడతాడా? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. జనవరి 25న పఠాన్ రిలీజ్ అయింది, 1000 కోట్లు కొల్లగొట్టింది. సెప్టెంబర్లో జవాన్ రిలీజ్ అయింది. ఈ మూవీ పఠాన్ను మించి అంటే 1100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇదే స్పీడ్లో డంకీ కూడా 1000 కోట్లు కొల్లగొడుతుందని నిన్నటి వరకు కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా కనిపించారు. రాజ్ కుమార్ హిరాణి లాంటి స్టార్ డైరెక్టర్, వరుస బ్లాక్ బస్టర్స్ తో షారుఖ్ ఖాన్, వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన డంకీ బాలీవుడ్ కు మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందిస్తుందని అందరూ ఊహించారు. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అయిన తర్వాత అసలు సినిమా అర్థమైంది. డంకీ ఎక్స్పెక్టేషన్స్ కు దూరంగా నిలిచింది. రాజ్ కుమార్ హిరాణి కెరీర్ లో వీక్ మూవీగా నిలిచిందని అతని అభిమానులే చెప్పుకొస్తున్నారు. మున్నాభాయ్, పీకే, 3 ఇడియట్స్ రేంజ్ లో హ్యూమర్ వర్కౌట్ కాలేదు అనేది, దాంతో డంకీ నుంచి బాలీవుడ్ జవాన్ పఠాన్ రేంజ్ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశ అవుతుందని త్వరగానే గ్రహించింది. యావరేజ్ స్టాక్ డంకీ ఏ మేరకు వసూళ్లను అందుకుంటుంది అనేది ఫస్ట్ వీకెండ్ దాటితే కానీ తెలియదు. ఏ డైరెక్టర్ కైనా ఒక ఫార్మాట్ ఉంటుంది, అలాగే ప్రశాంత్ నీల్ కు ఒక ఫార్మాట్ ఉంది. ఏ సినిమా అయినా డార్క్ లో తీస్తాడు, అలాగే 2 భాగాలుగా కథను చెప్తాడు. మరి ఇదే ఫార్మేట్ లో తారక్ మూవీ కూడా తెరకెక్కుతుందా అంటే 100% అంటున్నాయి శాండిల్వుడ్ వర్గాలు. కేజీఎఫ్ ఎన్ని భాగాలు అంటే 2 భాగాలు. ఇంకో సీక్వెల్ లైన్ లో ఉంది. సలార్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్, ఆ తర్వాత సెకండ్ పార్ట్ రానుంది. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను ఎన్టీఆర్ మూవీకి కూడా అప్లై చేయనున్నాడు ప్రశాంత్ నీల్. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చిన కథలు వేరు, ఇప్పుడు ఎన్టీఆర్ కోసం అతను రాస్తోన్న స్టోరీ వేరు. టైగర్ ఇమేజ్ కు తగ్గట్లు పాన్ వరల్డ్ ను షేక్ చేసే మూవీని ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. సో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కూడా 2కు మించిన భాగాలుగానే ప్రేక్షకుల ముందుకు రానుందని శాండిల్వుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఆల్రెడీ సీక్వెల్స్ కు అలవాటు పడిపోయాడు. ఎందుకంటే దేవర సీక్వెల్స్ ఫిక్స్ అయిపోయాయి. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో వార్ 2 అనే సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఇక 3R2 లైన్ లో ఉంది. డాక్టర్ కావాల్సిన అమ్మాయి హీరోయిన్ అయింది, కానీ డాక్టర్ కావాలనే పట్టుదల మాత్రం అలాగే ఉంది. అందుకే చేతిలో ఉన్న చిత్రాలన్నీ పూర్తి చేసుకుని
ఎగ్జామ్స్ రాయాలనుకుంది. ఎగ్జామ్స్కు కూడా ప్రిపేర్ అయింది. సీన్ కట్ చేస్తే పరీక్ష హాల్లో ఉండాల్సిన హీరోయిన్ ఇప్పుడు సినిమా సెట్లో బిజీ అయింది. ఇంతకీ ఆమె రాయాల్సిన ఎగ్జామ్ సంగతి ఏమైందో తెలుసుకుందాం. బదండి, ఇటు స్టడీస్ అటు షూటింగ్స్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ శ్రీలీల తెలుగులో దూసుకుపోతోంది. రెండేళ్ల నుంచి టాలీవుడ్ టాప్ హీరోయిన్గా వెలుగుతోంది. ఇంత బిజీలోనూ ఆమె స్టడీస్ ఆగలేదు, ప్రిపరేషన్ ఎక్కడా ఆపలేదు. స్కంధ, భగవత్ కేసరి, ఆది కేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. గుండూరుకారం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక ముంబై వెళ్లి పరీక్షలు రాయాలి అనుకుంది శ్రీలీల. ఇంతలో గుంటూరుకారం లాస్ట్ సాంగ్ పెండింగ్ లో పడిపోయింది, దాంతో ఎగ్జామ్స్ కు బంక్ కొట్టింది. సప్లిమెంటరీలో ఎగ్జామ్స్ క్లియర్ చేయాలని ఫిక్స్ అయింది. ఇది ఫిలిం నగర్ నుంచి వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం హైదరాబాద్ లో గుంటూరుకారం షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు, జగపతి బాబు మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు త్రివిక్రమ్. ఈ నెల 25 నుంచి లాస్ట్ సాంగ్ షూట్ చేసేందుకు రెడీ అవుతోంది యూనిట్. యానిమల్ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మొదటి భాగమే 850 కోట్లకు వసూళ్లను దాటింది అంటే రెండో భాగం ఏ స్థాయిలో కొల్లగొడుతుందో తెలిసిందే. అయితే యానిమల్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఉన్నాడు సందీప్ వంగ. యానిమల్ క్యారెక్టర్ ను బేస్ చేసుకుని సినిమాల మీద సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు సందీప్. యానిమల్ స్టోరీ యానిమల్ 2తో కంప్లీట్ కాదు అంటున్నాడు సందీప్ వంగ. అసలు సినిమా స్టోరీని ఓపెన్ చేసిందే ఓల్డ్ ఏజ్ లుక్ లో ఉన్న రణబీర్ పైన. అలాంటప్పుడు యానిమల్ బయోపిక్ ఉంటుంది కదా అంటూ హింట్ ఇస్తున్నాడు. సో ఇతను స్టోరీ చెబుతుంటాడు, మీరు వినాల్సిందే. అందుకే యానిమల్ 3 కూడా ఉంటుందని హింట్ ఇస్తున్నాడు సందీప్ వంగ. అయితే యానిమల్ 3 చూడాలంటే ఎన్నేళ్లు వెయిట్ చేయాలి అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు స్పిరిట్ పై పడ్డాడు సందీప్ వంగ. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. రెండేళ్ల పాటు ఇదే ప్రాజెక్ట్ లో బిజీగా ఉండనున్నాడు సందీప్. ఆ తర్వాత యానిమల్ 2 లైన్ లో ఉంది. యానిమల్ 2 రిలీజ్ అయిన వెంటనే అల్లు అర్జున్ తో మూవీ చేయనున్నాడు సందీప్ వంగ. ఇటీవల ఈ లైన్అప్ కు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సో ఐకాన్ తో మూవీ తర్వాత యానిమల్ 3 పై ఫోకస్ పెట్టనున్నాడు సందీప్ వంగ. అసలు యానిమల్ లైఫ్ లో ఏం జరిగింది అనేది కంప్లీట్ గా తెలియాలంటే మరో 5-6 ఏళ్లు వెయిట్ చేయాల్సిందేనేమో.